ब्रेकिंग न्यूज चूस्तुन्नाम विजयनगरम जिल्लालो उपाधि हामी कूलीलु आंदोलन चेपट्टारु अक्रमंगा तम पेर्लु तोलगिंचारनि आरोपिंचारु టీడీపీకి అనుకూలంగా ఉన్నామంటూ పేర్లు తొలగించారని కూలీలు ఆరోపిస్తున్నారు ఇక వైసీపీకి చెందిన వారికే పనులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జాతీయ రహదారిపై బైఠాయించి కూలీలు ఆందోళన చేపట్టారు ब्रेकिंग न्यूज चूस्तुन्नाम विजयनगरम जिल्लालो उपाधि हामी कूलीलु आंदोलन चेपट्टारु अक्रमंगा तम पेर्लु तोलगिंचारनि आरोपिस्तुन्नारु इक टीडीपीकि अनुकूलंगा उन्नामंटू पेर्लु तोलगिंचारनि कूलीलु आरोपिस्तुन्नारु इक वैसीपीकि चेंदिन वारिके पनुलु इस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु इक जातीय रहदारिपै बैठायिंचि कूलीलु आंदोलन चेपट्टारु इक ई देशं संबंधिंचि मरिन्नि अपडेट्स मा प्रतिनिधि भरत् नडि तेलुसुकुंदां भरत् चेप्पंडि ఇదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు ఉపాధి హామీ కూలీలకు తమకు అన్యాయం జరుగుందంటూ కూడా జాతీయ రహదారిపై బైఠాయించడంతో అయితే మాత్రం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినంత వరకు 100 రోజుల పని దినాల్లో భాగంగా 3 నెలల పాటు ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన కొంతమంది నుంచి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా కొంతమందిని అక్కడి నుంచి పంపించడంపై అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి నాయకులు పార్టీలకు సంబంధం లేదంటూ చెబుతూ ప్రగటనలు పలకడమే కానీ అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటివన్నీ కూడా తమ జీవనానికి హాని కలిగించే విధంగా ఉందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ రోడ్డు పైన బయటించడంతో అయితే మాత్రం ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించినంత వరకు తమకు తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెప్పినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి లేకపోవడంతో అయితే మాత్రం ఒకంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించినంత వరకు ఆ సంబంధిత శాఖ అధికారి రావడం మిమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటామనే హామీ మేరకు అక్కడి నుంచి లెగిసినటువంటి పరిస్థితి కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా కూడా గంట పాటు సాగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు బయటకు వచ్చేటప్పటికీ పార్టీ చూడడం మత ఏమీ చూడడం అంటూ చెప్తున్నప్పటికీ కూడాను తమకి ఏదైతే తెలియకుండానే పార్టీని తమ పైన నెట్టేస్తూ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ అంటూ కూడా తమని విధులకు హాజరున కానివ్వకుండా ఏదైతే ఉపాధి హామీలకు సంబంధించి కూలీలకు సంబంధించినంత వరకు తమ కూలీ పనికి వెళ్తే బయటికి తోసేయడంపై అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటుగా సిపిఎం సిపిఐ నాయకులు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేరుకోవడంతో అయితే మాత్రం ఇది ఒకంత సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే అధికార పార్టీ నేతల అత్యుత్సాహం ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ప్రజలు ముక్కును వేలేస్తున్నారు. Great. Thank you, Bharat. Good job.